హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో యూపీఎస్సీకి అండ్ వేరియస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా చాలా వరకు ఎగ్జామ్ డేట్స్ రావడం జరిగింది. సో వాటన్నిటికీ ఎన్సీఆర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచి అయినా ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయండి, 6 నుంచి 12 వరకు కంప్లీట్ చేయండి. సో దట్ మీకు కంప్లీట్ కంపల్సరీగా మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మార్క్స్ అనేవి కొంచెం ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. సో ఈ చాప్టర్ వచ్చేసి క్లాస్ 7 సైన్స్లో 15 చాప్టర్, అంటే లైట్. సో మనందరం మన చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్, అంటే పెన్ కానీ, బుక్ కానీ, టేబుల్ కానీ, చైర్ కానీ, ఇవన్నీ చూడగలుగుతున్నాం. అంటే కారణం ఏంటి అంటే మన చుట్టుపక్కల లైట్ ఉంది కాబట్టి చూడగలుగుతున్నాం. అదే చీకట్లో మీరు ట్యూబ్ లైట్ కానీ, లేకపోతే బల్బ్ లైట్ కానీ ఏం లేకపోతే మీరు ఏమైనా ఆబ్జెక్ట్ చూడగలరా? చూడలేరు. ఎందుకంటే లైట్ ఉండడం వల్ల మనం ఆబ్జెక్ట్స్ అనేవి చూడగలుగుతున్నాం అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే లైట్ ట్రావెల్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఎస్, లైట్ అనేది మీరు ఎప్పుడన్నా ఇట్లా వంకర టికెట్ తిరిగి వెళ్ళడం చూసారా? చూడరు. ఎందుకంటే లైట్ అనేది ఎప్పుడూ ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని మీరు ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక చిన్న యాక్టివిటీ. ఒక ట్యూబ్ తీసుకొని, ఒక క్యాండిల్ తీసుకొని మీరు చూసినట్లయితే ఈ లైట్ అనేది ఇతని కళ్ళలో క్లియర్గా కనిపించడం జరుగుతుంది. అదే ఇక్కడ ఒక ట్యూబ్ని బెండ్ చేసినట్లయితే ఇతనికి చీకటిగా కనిపిస్తుంది. ఎందుకంటే లైట్ అనేది ఓన్లీ ఇక్కడ వరకే ట్రావెల్ చేస్తుంది స్ట్రైట్ లైన్లో, ఇక్కడ మధ్యలో బెండ్ ఉంది కాబట్టి అది బెండ్ చేసుకొని వెళ్ళలేదన్నమాట. సో లైట్ అనేది ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్లోనే ట్రావెల్ చేస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? మనము ఏదైనా కానీ ఒక సర్ఫేస్ షైనింగ్గా ఉండి, లేకపోతే అది పాలిష్డ్గా ఉన్నట్లయితే ఆ సర్ఫేస్ మీద లైట్ పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని, స్టీల్ ప్లేట్ కానీ స్టీల్ స్పూన్ కానీ తీసుకున్నట్లయితే మీకు దానిపైన మీ ఇమేజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. వాటర్ సర్ఫేస్ కూడా మనకి ఒక మిర్రర్ లాగా, అంటే ఒక అద్దం లాగా మనకి ఏర్పడుతుంది, అండ్ అలాగే దాని యొక్క పాత్ని చేంజ్ చేస్తుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల యొక్క నీడ, అంటే ఆ చెట్లు ఈ వాటర్లో మనకి ఆ ఇమేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అదే మనకి ఈ పార్ట్ అప్పర్ పార్ట్ లేదనుకోండి ఫ్రెండ్స్, నార్మల్గా. సో అంటే మీరు ఇక్కడ నుంచొని ఈ వాటర్లోకి చూస్తే మీ ఇమేజ్ కూడా మీకు రిఫ్లెక్ట్ అయ్యి కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో ఎనీ పాలిష్డ్ సర్ఫేస్ ఆర్ షైనింగ్ సర్ఫేస్ కెన్ యాక్ట్ యాజ్ ఎ మిర్రర్ అని చెప్పేసి అంటున్నాను అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఈ మిర్రర్ లాగా ఏదైతే యాక్ట్ చేస్తుందో దాని నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది, అంటే దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి యొక్క ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో నేను ఇస్తాను. దానికన్నా ముందు ఇక్కడ ఒక చిన్న కార్టూన్ ఇమేజ్ ఇచ్చారు, ఒక సింహము తన యొక్క ప్రతిబింబాన్ని మనకి వాటర్లో చూసుకుంటుంది, అంటే దాని యొక్క ఇమేజ్ రిఫ్లెక్ట్ అయ్యి వాటర్లో కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇక్కడ ఒక టార్చ్ లైట్ని మనము ఒక మిర్రర్ మీద ప్రొజెక్ట్ చేసామనుకోండి, అది మనకి చూడండి ఇక్కడ 3 లైన్స్ లాగా మనకు కనిపిస్తుంది కదా. సో ఇదేంటి అంటే రిఫ్లెక్షన్ అన్నమాట. ఆ లైట్ అనేది మనకి ఆ మిర్రర్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఇటు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఏదైతే మనకి షైనీ ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డే టు డే లైఫ్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కొంతమంది వాచెస్ పెట్టుకుంటారు, ఆ వాచెస్ మీద సన్లైట్ పడినప్పుడు అది మన కళ్ళలోకి అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది అన్నమాట. సో అది కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైనా స్టీల్ సామాన్లు, లేకపోతే ఏదైనా రోడ్ మీద స్టీల్ బకెల్, బెల్ట్ యొక్క బకెల్ కానీ ఇలాంటివి కనిపించినప్పుడు లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికే మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఒక యాక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది, ఏంటంటే ఇది ఒక ప్లేన్ మిర్రర్. సో ఈ ప్లేన్ మిర్రర్ పైన మనము ఏదైనా ఆబ్జెక్ట్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంతేగాని ఈ ప్లేన్ మిర్రర్ పైన మనం ఇమేజ్ని క్యాచ్ చేయలేమని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్ టర్మ్స్ ఉంటాయి, వీటన్నిటిని నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేన్ మిర్రర్ అంటే మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ప్లేన్ మిర్రర్స్లో మనకి ఏమవుతుంది అంటే
మనం ఏదైతే ఆబ్జెక్ట్ పెడతామో మనకి అదే సైజ్ ఆబ్జెక్ట్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ ఇమేజ్ కూడా మనకి అప్రైటే ఉంటుంది, అంటే ఇరెక్ట్ ఇమేజ్ ఉంటుందన్నమాట. అంటే మనం క్యాండిల్ ఏ విధంగా అయితే పెడతామో అదే విధంగా కనిపిస్తుంది, కానీ క్యాండిల్ అనేది మనకి ఇలా రివర్స్లో కనిపించదు. సో ప్లేన్ మిర్రర్ వచ్చేసి మనకి ఇక్కడ రెండు అన్నమాట. ఇమేజ్ ఫామ్ అయ్యేది ఏంటి అంటే, అంటే ఆబ్జెక్ట్ ఏ సైజులో ఉంటుందో అదే సైజులో ఉంటుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇమేజ్ అనేది ఇరెక్ట్గా ఉంటుంది, అంటే మనం ఏ విధంగా నిల్చోబెట్టినామో అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇమేజెస్ అనేవి వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి అంటున్నారు. అంటే మీకు ఇక్కడ జూమ్ చేస్తున్నా, సపోజ్ ఇక్కడ మీరు క్యాండిల్ లేదనుకోండి, అంటే ఒరిజినల్ క్యాండిల్ పక్కన ఉంది. సో డైరెక్ట్గా మీరు ఈ మిర్రర్లోకి చూశారు. ఇప్పుడు చూసినట్లయితే మీకు ఏం కనిపించింది, ఒక క్యాండిల్ కనిపిస్తుంది కదా. అంటే మీరు ఇక్కడ ఒక ఒరిజినల్ క్యాండిల్ ఉందనుకొని దీన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు, కానీ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఒక వర్చువల్ క్యాండిల్ అనమాట. అంటే వర్చువల్ క్యాండిల్ అంటే మనం ఊహించుకునే క్యాండిల్, అంటే దీని వెనకాల ఉంది అనుకొని మనం పొరపడిపోయి పట్టుకుంటాం, కానీ అది ఉండదన్నమాట. సో ఇలా నాకు ఒక డే టు డే ఎగ్జామ్ లైఫ్లో నాకు జరిగిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక సిచ్యువేషన్ చెప్తాను. మనకి జనరల్గా మోర్ కానీ లేకపోతే రత్నదీప్ ఇలాంటి సూపర్ మార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, సో వాటిల్లో వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్ కూడా ఇదే అనమాట. ఏంటి అంటే వాళ్ళు ఒక ఓపెన్ రెఫ్రిజిరేటర్స్ పెట్టడం జరుగుతుంది. సో ఓపెన్ రెఫ్రిజిరేటర్స్లో వాళ్ళు చీజ్ కానీ లేకపోతే చిన్న కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే కర్డ్ కానీ ఇవన్నీ పెడుతూ ఉంటారు. అండ్ అలాగే ఆ రెఫ్రిజిరేటర్ యొక్క ఎండ్లో టూ మిర్రర్స్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు. అండ్ అలాగే రెఫ్రిజిరేటర్ యొక్క బ్యాక్ సైడ్ కూడా మిర్రర్ పెట్టడం జరుగుతుంది. ఈ మిర్రర్స్ లోపల ఈ ఆబ్జెక్ట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. మనకేం అనుకుంటాము, అరే ఇంకా ఈ సైడ్లో కూడా ఇంకా ఉన్నాయని చెప్పేసి కనిపించే విధంగా మిర్రర్స్ పెడతారనమాట. సో నేను కూడా ఒకసారి పొరపాటున అటు సైడ్ ఏదో తీసుకుందామని చెప్పేసి మిర్రర్కి నా హ్యాండ్ అనేది టచ్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా మనకి అవన్నీ ఏంటంటే వర్చువల్ ఇమేజెస్ అనమాట. మనకి రీసెంట్గా వర్చువల్ రియాలిటీ గేమ్స్ కూడా రావడం జరిగింది కదా. సో ఇది వర్చువల్ ఇమేజ్ అనమాట ప్లేన్ మిర్రర్ మీద. సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. సో దీనికే మళ్ళీ ఇంకొక ఇమేజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చెస్ బోర్డు అనమాట. చెస్ బోర్డ్ ఏంటి, ఒరిజినల్ చెస్ బోర్డ్ ఇక్కడ ఉంది, బట్ మనకి మిర్రర్ వెనకాల కూడా ఇంకొక చెస్ బోర్డు ఉన్నట్లుగా మనకి అనిపిస్తుంది అనమాట. అరే రెండు చెస్ బోర్డులు ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక మిర్రర్ మధ్యలో ఉండడం వల్ల మనకి రెండు చెస్ బోర్డులు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక వర్చువల్ ఇమేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆర్ లెఫ్ట్. సో మనం ఇందాక ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నాం, అంటే ఒక డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, మన ఇళ్ళలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్లో ఏమవుతున్నాయి అంటే ఇమేజ్ అనేది ఇరెక్ట్గానే ఉంటుంది. అంటే ఇమేజ్ మనం ఎలా నిల్చున్నామో అలానే ఉంటాము, అండ్ మనం ఏ సైజులో ఉంటామో అదే సైజులో కనిపిస్తాము, బట్ సైడ్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట, ఇంటర్చేంజ్ అవుతాయి. ఎందుకు, లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రైజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మన డే టు డే లైఫ్లో ఎగ్జాంపుల్ ఏంటంటే అంబులెన్స్ అనే వర్డ్ మనకి ఎప్పుడైనా చూసుకున్నట్లయితే అంబులెన్స్ మీద రివర్స్లో ఉంటుంది. ఎందుకు అంటే మనం మన వెనకాల అంబులెన్స్ ఉంది అంటే మనం ఒక కార్లో కానీ బైక్ మీద కానీ ట్రావెల్ చేస్తుంటే బైక్ పక్కన ఒక మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్లో మనకి అంబులెన్స్ అనే వర్డ్ కరెక్ట్ ఆర్డర్లో కనిపిస్తుంది అనమాట, ఈ విధంగా అంబులెన్స్ అని చెప్పేసి. ఎందుకు అంటే ఈ యొక్క ఇమేజ్ అనేది మనకి సైడ్స్ ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల మనకి అంబులెన్స్ అనే వర్డ్ కరెక్ట్గా కనిపించడం వల్ల మనకి అంబులెన్స్కి సైడ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పెరికల్ మిర్రర్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్కి మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఏంటి అంటే మనము మన ఇంట్లో ఒక స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్, మీరు స్పూన్ తీసుకొని ఆ స్పూన్ యొక్క రివర్స్ తిప్పి చూడండి, మీ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అంటే ఇమేజ్ ఇరెక్ట్గానే ఉంటుంది, అంటే మీరు ఎలా ఉన్నారో అలానే ఉంటారు, కాకపోతే కొంచెం ఇమేజ్ అనేది కొంచెం జూమ్ చేసినట్టు కనిపిస్తుంది, అంటే ఒక లార్జర్ ఇమేజ్ కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదే స్పూన్ మీరు రివర్స్ తిప్పి చూసినట్లయితే మీ ఇమేజ్ అనేది రివర్స్లో కనిపించడం జరుగుతుంది, అంటే ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది, అండ్ ఇమేజ్ కూడా కొంచెం మనకి లార్జ్గా కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో ఎందుకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అండ్ ఇవి ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇవే కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. కాన్కేవ్ అంటే ఇట్లా ఒక కేవ్ లాగా ఉంది చూసారా, లోపలికి ఒక గుహలాగా ఉంటే అది కాన్కేవ్. ఏదైతే ఇట్లా బల్జ్డ్గా ఉంటుందో అది ఒక
కాన్వెక్స్ మిర్రర్ అన్నమాట. సో మనకి గవర్నమెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు అంటే, కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ ఏ అప్లికేషన్, అంటే డైలీ అప్లికేషన్స్లో మనం ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పేసి అడుగుతారు. అండ్ అలాగే మనకి దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఒకటి రెండు చెప్పడం జరిగింది, రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. సో ఇందాక మనం ఏం చూసాము, ఒక క్యాండిల్ చూసాము. సో ఇక్కడ క్యాండిల్ కనిపించింది కదా, వన్ సెకండ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక క్యాండిల్ కనిపించింది, ఈ క్యాండిల్ వెనకాల ఇంకో క్యాండిల్ ఉందని చెప్పేసి మనం పొరపడ్డాం కదా, ఆ ఇమేజ్ ఏంటి అంటే వర్చువల్ ఇమేజ్. మరి ఇప్పుడు రియల్ ఇమేజ్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఒక పేపర్ పట్టుకొని నిల్చోండి, ఇక్కడ నుంచి ఒక లేజర్ లైట్తో మీరు ఆ లైట్ని షూట్ చేయండి. సో అది మనకి ఈ విధంగా మిర్రర్ మీదకి వెళ్ళిపోయి అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోయి ఈ పేపర్ మీద పడడం జరుగుతుంది. అంటే పేపర్ మీద మీద ఏదైతే ఈ లేజర్ లైట్ ఒరిజినల్ లేజర్ లైట్ ఉందో అదే లైట్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీన్ని ఏమంటున్నారంటే వాళ్ళు రియల్ ఇమేజ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో అది వర్చువల్ ఇమేజ్కి రియల్ ఇమేజ్కి డిఫరెన్స్ అనమాట. అదే మీరు ఒక క్యాండిల్ ఉంది ఇక్కడ, ఇదే క్యాండిల్ని మీరు ఇక్కడ వెనకాల ఒక పేపర్ యూజ్ చేస్తే మీరు క్యాప్చర్ చేయగలరా అంటే చేయలేరు, ఎందుకంటే అక్కడ రిఫ్లెక్షన్ అనేది జరగట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక టార్చ్ లైట్ వేసినా కానీ, అంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, సో ఈ టార్చ్ లైట్ ఉంది ఇక్కడ మీరు రిఫ్లెక్ట్ చేశారు, అదే మీరు అక్కడ ఒక పేపర్ పెట్టుకొని నిల్చున్నారనుకోండి, అది ఆ పేపర్ మీద కూడా పడుతుంది కదా, అంటే మీరు అక్కడ ఒక రియల్ ఇమేజ్ని క్యాప్చర్ చేస్తున్నారన్నమాట. ఓకే, సో ఇది వర్చువల్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్ యొక్క డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికే మనకి కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ మీద రియల్ ఇమేజ్ మనం క్యాప్చర్ చేయగలమా అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక క్యాండిల్ పెట్టారు అండ్ అలాగే ఇక్కడ ఒక మిర్రర్ పెట్టారు. ఏ మిర్రర్? ఒక కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి అంటే మనకి ఇమేజ్ అనేది కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది అన్నమాట. సో క్యాండిల్ అనేది ఇక్కడ దూరంగా పెట్టడం జరిగింది. దూరంగా పెట్టినప్పుడు మనకి ఇమేజ్ అనేది స్క్రీన్ మీద ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది క్యాప్చర్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ క్యాండిల్ యొక్క ఇమేజ్ కాన్కేవ్, అదే ప్లేన్ మిర్రర్ మీద అయితే రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఈ కాన్కేవ్ మిర్రర్ మీద పడి ఇది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఇన్వర్టెడ్ ఇమేజ్ లాగా మనకు కనిపిస్తుంది. అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిల్ కొంచెం దగ్గరగా పెట్టినట్లయితే ఇమేజ్ కూడా ఏంటి ఇంకా కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి స్క్రీన్ మీద ఇంకా పెద్దదిగా రిఫ్లెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో కాన్కేవ్ మిర్రర్ మీద మనము రియల్ ఇమేజ్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఒక ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది మనము ఇక్కడ క్యాప్చర్ చేయగలుగుతామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్, అంటే సేమ్ కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తున్నాం మనము. అంటే ఇక్కడ ఒక క్యాండిల్ అనేది దాని యొక్క ఫేస్ని ఈ మిర్రర్లో చూసుకుంటుంది. ఇదేమనుకుంటుంది, ఈ మిర్రర్ వెనకాల కూడా ఇంకో క్యాండిల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా, సో అదే అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ క్యాండిల్ లైట్ అనేది మనకి ఇక్కడ మిర్రర్ మీద కనిపించడం జరుగుతుంది. సో అంటే మనకి ఆ మిర్రర్ వెనకాల కూడా ఏదో లైట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా, సో ఇదే దీని యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది అన్నమాట దీనికన్నా, ఎందుకంటే అది జూమ్ చేసి చూపిస్తుంది కాబట్టి. సో కాన్కేవ్ మిర్రర్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మన గవర్నమెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ చాలా అడగడం జరిగింది ఫ్రెండ్స్, కాన్కేవ్ మిర్రర్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, కాన్వెక్స్ మిర్రర్స్ ఎక్కడ యూజ్ చేస్తారని. జనరల్గా డెంటిస్ట్లు యూజ్ చేసేది ఏంటి అంటే కాన్కేవ్ మిర్రర్, ఎందుకంటే వాళ్ళు పళ్ళని ఎగ్జామిన్ చేయాలి కాబట్టి పళ్ళు వాళ్ళకి చాలా పెద్దవిగా కనిపించడాలి కాబట్టి వాళ్ళు కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఈఎన్టీ డాక్టర్స్ అంటే ఇయర్ నోస్ అండ్ త్రోట్ పెయిన్స్ ఏదైతే ఉంటుందో మనము ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఇదే యూజ్ చేస్తారు కాన్కేవ్ మిర్రర్. అండ్ అలాగే కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే వెహికల్ యొక్క సైడ్ మిర్రర్స్ అనేవి కాన్వెక్స్ మిర్రర్, అండ్ వెహికల్ యొక్క హెడ్ లైట్స్ ఉంటాయి చూసారా అవి వచ్చేసి కాన్కేవ్ మిర్రర్స్. సో దానికి కూడా మనకి ఇమేజెస్ ఇవ్వడం జరిగింది, చూద్దాము. సో కాన్వెక్స్ మిర్రర్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే
మనకి ఒక పెద్ద ఇమేజ్ని చిన్న ఇమేజ్ లాగా చూపిస్తుంది అనమాట, ఒక కాన్వెక్స్ మిర్రర్. అంటే మనం ఇందాక ప్లేన్ మిర్రర్లో ఏం చూసుకున్నాము, మన ఇమేజ్ ఎంత ఉంటుందో అదే ఇమేజ్ చూపిస్తుంది. అండ్ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నట్లయితే ఇమేజ్ ఎంత ఉంటుందో దానికన్నా పెద్ద సైజులో చూపిస్తుంది. ఒక కాన్వెక్స్ మిర్రర్ ఏం చేస్తుంది మరి, ఉన్న ఇమేజ్ని మనకి చిన్న ఇమేజ్ లాగా చూపించడాన్ని మనకి ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇందాక ఒక అంబులెన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అంబులెన్స్ రోడ్ అనేది రివర్స్లో ఉంది అండ్ మిర్రర్లో మనకి సైడ్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి, అంటే సైడ్స్ అనేది రివర్స్లో వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఆ ఇమేజ్ అనేది మనకి క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, పైన నోటిఫికేషన్స్ వస్తున్నాయి, నేను ఏరోప్లేన్ మోడ్లో పెట్టడం మర్చిపోయాను. సో మనకి కార్ సైజ్ ఎంత ఉండదు ఫ్రెండ్స్, కార్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆ కార్ సైజ్ని మనకి ఇక్కడ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి చూసారా, కార్ కానీ స్కూటర్ కానీ. ఎందుకు అంటే కాన్వెక్స్ మిర్రర్ యొక్క స్పెషాలిటీ అదే, పెద్ద ఇమేజెస్ని చిన్న ఇమేజెస్గా చూపించడమే కాన్వెక్స్ మిర్రర్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఆటోమొబైల్స్లో యూజ్ చేసేది మనకి. ఆటోమొబైల్స్లో యూజ్ చేసే సైడ్ మిర్రర్స్ అన్ని కాన్వెక్స్ మిర్రర్స్. అండ్ అలాగే ఆటోమొబైల్స్లో యూజ్ చేసే హెడ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవే వచ్చేసి కాన్కేవ్ మిర్రర్స్. అండ్ అలాగే ఇక్కడ ఒక టార్చ్ లైట్ కనిపించడం జరిగింది కదా. ఈ టార్చ్ లైట్లో కూడా ఉండే సర్ఫేస్ ఏది అంటే కాన్కేవ్ సర్ఫేస్ అన్నమాట. సో దీని చుట్టూ ఒక సిల్వర్ లైనింగ్ లాగా ఉండడం వల్ల అది లైట్ని అనేది రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్. అంటే ఇక్కడ మనకి క్యాండిల్ ఎంత సైజులో ఉంది, మనకి ఇక్కడ ఎంత కనిపిస్తుంది, చాలా చిన్నదిగా కనిపిస్తుంది కదా. సో అది మనకి కాన్వెక్స్ మిర్రర్లో కనిపించేది అన్నమాట. సో ఇదే ఇక్కడ చెప్పడం జరిగింది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద లెన్సెస్. సో లెన్స్కి మిర్రర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి మిర్రర్లో మనం ఒక లైట్ని పాస్ చేస్తే లైట్ అనేది మిర్రర్ దాటి ఇటు సైడ్ వెళ్ళదు, ఇటువైపు రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక లెన్స్లో అనుకోండి ఫ్రెండ్స్, మనం ఒక లైట్ పాస్ చేస్తే అది ఆపోజిట్ సైడ్లో పాస్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే అవి కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా ఉంటాయి కాబట్టి. అర్థం కూడా ఒక టైప్ ఆఫ్ లెన్స్ అన్నమాట. అండ్ అలాగే మనము డైలీ యూజ్ చేసే స్పెక్టికల్స్, అంటే కళ్ళజోడు యూజ్ చేస్తాం కదా, దాంట్లో కూడా లెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ టెలిస్కోపిక్ లెన్సెస్, మైక్రోస్కోప్ లెన్సెస్, ఇవన్నీ ఏంటంటే ఆబ్జెక్ట్ని మనకి మ్యాగ్నిఫై చేసి చూపిస్తూ ఉంటాయన్నమాట. అదే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇచ్చారు. అంటే ఒక భూతద్దంలో మీరు ఒక చాప్టర్ని చూసినట్లయితే, అంటే వర్డ్స్ కానీ ఏమన్నా చాలా చిన్నవిగా ఉన్నవి కూడా అవి మనకి చాలా పెద్దదిగా చేసి చూపిస్తూ ఉంటాయన్నమాట. సో మరి లెన్సెస్ని యూజ్ చేసి మీరు రియల్ ఇమేజెస్ క్యాప్చర్ చేయగలరా అంటే చేయగలరు డెఫినెట్గా. ఎందుకు అంటే ఒక భూతద్దాన్ని చూసుకొని నాకు తెలిసి చాలామంది చిన్నప్పుడు ఇది చేసే ఉంటారు, ఒక సన్లైట్ని, సూర్యుడు లైట్ని మనం పాస్ చేసినట్లయితే ఆ లైట్ ఏ విధంగా ఉందో అదంతా ఫోకస్ అయిపోయి మనకి ఒక పేపర్ మీద కనపడడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇది ఒక రియల్ ఇమేజ్ని మనం క్యాప్చర్ చేస్తున్నాం. కొద్దిసేపు ఇంకా అదే విధంగా మనం ఫోకస్ చేసినట్లయితే అది కాలడం జరుగుతుంది. ఓకే, సో ఇదే మనకి లెన్సెస్ కూడా పెట్టి చూపించడం జరిగింది అన్నమాట. సో మనకి ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టి మనకి ఇక్కడ ఒక లెన్స్ పెట్టారు. లెన్స్ పెట్టడం వల్ల మనకి దీని ఒక స్క్రీన్ మీద మనం ఇమేజ్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే అంటే లెన్స్ ఎంత దూరం ఉంటుందో మనకి ఆ ఇమేజ్ కూడా అంతే తక్కువ చిన్నగా ఉంటుంది. లెన్స్ ఎప్పుడైతే మనకి దగ్గరగా ఉంటుందో ఇమేజ్ అనేది మనకి చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ పైన కూడా మనకి ఒక వర్చువల్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకి ఒక క్యాండిల్ ఉంది కదా, క్యాండిల్లో మనము ఒక లెన్స్లో చూసినట్లయితే ఏంటి మనకి కొంచెం ఆపోజిట్ సైడ్లో కూడా అది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో అది దీని యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ ఏం గమనించాలి అంటే, కాన్కేవ్ లెన్స్ మీద మనము ఏదైతే ఇమేజ్ ఫామ్ చేస్తూ ఉంటామో ఇమేజ్ అనేది ఎప్పుడు మనకి ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అండ్ స్మాలర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే అది ఫోకస్ చేస్తుంది కాబట్టి.
ఫ్రెండ్స్, ఇక్కడ సన్లైట్ వైట్ ఆర్ కలర్. సో మనకి సన్లైట్ అనేది జనరల్గా మనం ఏమనుకుంటాము అంటే సన్లైట్ ఒకటే కలర్ ఉంటుంది, ఆ కలరే వైట్ కలర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. బట్ మనకి వర్షం పడినప్పుడు, సూర్యుడు కొంచెం డౌన్గా ఉన్నప్పుడు మనకి స్కైలో అంటే ఆకాశంలో మనకి ఇట్లా రెయిన్బో కనిపిస్తూ ఉంటుంది. సో మనకి మరి అన్ని డిఫరెంట్ కలర్స్ ఒక స్కైలో ఎలా కనిపిస్తున్నాయి అంటే, అది మేజర్గా ఏంటంటే రెయిన్బో కలర్స్ అంటాము. ఇవి జనరల్గా 7 కలర్స్ ఉంటాయి. విబ్జియర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్, ఈ 7 కలర్స్ ఉంటాయన్నమాట. సో ఇదే విధంగా మనము డైలీ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సిడీస్ ఉంటాయి కదా, కాంపాక్ట్ డిస్క్ పెన్ కానీ, లేకపోతే ఇంకా మన సోప్ బబుల్స్ అంటే సోప్ని మనము నురుగొచ్చిన తర్వాత చూసుకుంటే దాని మీద కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అనేది కనిపించడం జరుగుతుంది. సో మీరు ఒక ప్రిజం తీసుకొని ఒక లైట్ని పాస్ చేసినట్లయితే మనకి 7 డిఫరెంట్ కలర్స్ అనేవి కనిపించడం జరుగుతుంది అన్నమాట. అది ఎందుకు అంటే బికాస్ లైట్ అనేది అక్కడ స్ప్లిట్ అవుతుంది 7 డిఫరెంట్ కలర్స్ లాగా, ఆ కలర్సే విబ్జియర్ అన్నమాట. సో సన్లైట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అదే మనము ఈ కలర్స్ని రొటేట్ చేసినట్లయితే ఏమవుతుంది, మనకి ఒక సింగిల్ కలర్ లాగా కనిపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న టాపిక్స్. నేను వీడియో సెకండ్ టైం చేయడం జరుగుతుంది, అందుకే ఆల్రెడీ టిక్స్ పెట్టున్నాయి. ఫస్ట్ టైం చేశాను బట్ ఆడియో ప్రాబ్లం వల్ల వీడియో రాలేదు. బట్ మళ్ళీ ఇది సెకండ్ టైం చేస్తున్నాను వీడియో. అండ్ ఈ వీడియో పాజ్ చేసుకొని మీరు నేను ఇక్కడ ఏదైతే హైలైటెడ్ పాయింట్స్ అండర్లైన్ చేశానో ఆ పాయింట్స్ మీరు ఒకసారి మళ్ళీ చదువుకోండి. అండ్ అలాగే మనకి ఇక్కడ కొన్ని బ్లాంక్స్ కూడా ఉన్నాయి, వీడియో పాజ్ చేసి బ్లాంక్స్ కూడా అటెంప్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.